హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఏంటంటే సమ్మర్ టైంలో లో మనకి ఎక్కువగా మ్యాంగోస్ దొరుకుతాయి కదా ఆ పచ్చి మ్యాంగోస్తో తో రకరకాల కూరలు అయితే చేస్తారు అందులో కల్లా మా శ్రీకాకుళం స్పెషల్ కర్రీ ఏంటంటే కందులు మామిడికాయ కర్రీ అని చెప్పొచ్చు ఈ కర్రీని చెద్దన్నం పైన వేసుకొని తింటే భలే టేస్ట్ ఉంటుంది అలానే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా టేస్ట్ గా ఉంటుంది మరి ఇంత టేస్టీ టేస్టీ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసిద్దాం ఇక్కడ నేను ఒక గ్లాస్ కందులు తీసుకొని ముందు రోజు నైటే నానపెట్టి ఉంచుకున్నాను వీటిని ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకుందాము ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న ఈ కందుల్ని ఈ కుక్కర్లో వేసుకొని దీనికి తగినంత నీళ్లు పోసి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఆరు విజిల్లు వచ్చినంత వరకు కూడా ఉంచుదాము ఎందుకంటే కందులు మనకి అంత త్వరగా ఉడకవు అందుకనే ఐదు ఆరు విజిల్లు అయితే రావాలి ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నెనైతే స్టవ్ పైన పెట్టుకుందాము ఇక్కడ మనకి కందులు అయితే ఉడికిపోయాయి ఒక్కసారి మూత తీసి చూపిస్తాను కందులు ఉడికిపోయాయి కదా వీటిని అయితే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు అయితే వేసుకుందాము మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసాక ఇవి పోపులన్నీ వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము ఇవి వేగేలోపు ఒక మామిడికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇక్కడ నేను ఒక్క మామిడికాయ మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా పుల్లగా ఉంటుంది పులుపు లేని మామిడికాయలు అయితే రెండు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన పొట్టు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము ఇక్కడ మనకి ఆనియన్స్ అయితే వేగాయి కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకుందాము ఆల్రెడీ మనం కందుల్లో కొంత సాల్ట్ అయితే వేసాం కదా అందుకనే తక్కువ సాల్టే వేసుకుందాము దీంతో పాటు చిటికడు పసుపును కూడా యాడ్ చేసుకుందాము అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము ఇప్పుడు వీటిని అంతటినీ కూడా ఒకసారి కలుపుకొని ఇందులో రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఉంచుదాము ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు ఉంటాయి కదా ఆ మామిడి ముక్కలను వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాము మనకి ఈ మామిడి ముక్కలు అనేవి కలర్ మారినంత వరకు కూడా మూత పెట్టి ఉంచి రెండు మూడు సార్లు కలుపుతూ ఉండాలి ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మామిడి ముక్కలు అయితే మనకి కలర్ మారాయి కదా ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్న అయితే వేసుకుందాము కందులు వేసాక మొత్తము అంతటిని కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఉంచుదాము ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే మనకి కొంచెం కందులనేవి వాటర్ లో వచ్చింది కదా ఇప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో టేస్ట్ కి తగినంత కారం వేసుకొని కూరనంతటి కూడా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఉంచుదాము ఈ కూర థిక్నెస్ కోసము ఫ్లోర్ నైనా లేదంటే బియ్య పిండి యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను రెండు స్పూన్ల దాకా బియ్య పిండిని అయితే తీసుకున్నాను ఇందులో కొన్ని వాటర్ ను వేసుకొని ఒక గరిటతో కలుపుకొని రెడీగా ఉంచుకుందాము ఇక్కడ మనకి కూర చూసినట్లయితే ఉడుకుతుంది కదా ఈ టైంలో లో మనము కొంచెం పులుపు తగ్గట్టు బెల్లం కూడా వేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇక్కడ నేను చిన్న రెండు ముక్కలు బెల్లం ముక్కలని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ కొద్దిసేపటి తర్వాత చూస్తే బెల్లం అయితే కరిగిపోయింది కదా ఇప్పుడు ఇంకొకసారి కోరినంతటిని కూడా కలుపుకొని మనము థిక్నెస్ కోసం బియ్య పిండిని అయితే కలుపుకొని రెడీగా ఉంచుకున్నాం కదా ఆ బియ్య పిండిని ఇప్పుడైతే ఇందులో వేసుకొని ఇంకొకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఉంచుకుందాము దీన్ని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటుకుపోతుంది అలానే ఇంకొకసారి కలుపుకొని టేస్ట్ ఎలా ఉందో చూసుకొని సాల్ట్ గాని కారం గాని చాలకపోతే వేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ శ్రీకాకుళం స్పెషల్ మామిడికాయ కందుల కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మీ అందరికీ కూడా ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ కర్రీని అయితే ట్రై చేసి చూడండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్